అయితే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు విషయంలో సొంత కొడుకు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అని వైఎస్ వివేకానందరెడ్డి గారు కుమార్తె అనుకుంటున్నారు కలవటానికి ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమంటారు అది కూడా మేము రూ రూమర్స్ అనే అనుకుంటున్నాం అంటే మా మమ్మల్ని కళ్యాణ్ గారిని కలవటానికి ప్రయత్నాలు ఆమె చేస్తున్నారేమో మాకైతే తెలియదు మా దగ్గరికి అయితే అటువంటి ఇదేం రాలేదు అటువంటిది కనుక వస్తే ఎట్టి పరిస్థితుల్లో నేనే దగ్గరుండి ఆమెని మా అధ్యక్షుల వారి దగ్గరికి తీసుకెళ్తాను ఎందుకంటే ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉండి సొంత బాబాయి హత్య జరిగితే ఈ రోజుకి సీబీఐకి అప్పగించకుండా ఉన్నాడంటే ఆ హత్యలో అతను భాగస్వామి అయ్యుంటాడని మేము అనుకుంటున్నాం ఒక ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేస్తున్నారు మీరు మరి ఎందుకు సీబీఐకి ఇవ్వట్లేదండి ఇప్పుడు మీరు చూడండి ఆయన చనిపోయినప్పుడు హార్ట్ స్టోక్తో పడిపోయారు అన్నారు తర్వాత ఏదో ఖాళీ చేయాలి పడ్డారన్నారు తర్వాత ఎవరో చంపేశారని అంటే ఇవన్నీ చెప్పింది ఎవరు వాళ్ళే కదా వాళ్ళ కుటుంబ సభ్య సభ్యులే కదా అంటే దీని వెనకాల ఏదో బలంగా జరిగింది అది మీరు బయటికి పెట్టండి మీరు సిబిఐకి అప్పగించండి మరి మీరు ఎందుకు అప్పగించట్లేదు అంటే మేము భావించవచ్చు కదా మీరు తప్పు చేశారని దాంట్లో భాగస్వాములుగా మీరు ఉన్నారని నేను అనుకోవాలి కదా మీకు చితుశుద్ధి లేదు అయితే యువత పవన్ కళ్యాణ్ గారు వెంట ఉంది చాలా అగ్రెసివ్గా ఉంటారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ కానీ లేదంటే జనసేన పార్టీ మద్దతుదారులు కానీ చాలా అగ్రెసివ్గా ఉంటారు చాలా విషయాల్లో వాళ్ళందరినీ వాళ్ళు చేయాల్సిన వాళ్ళలో ఉన్న అగ్రెసివ్నెస్ని లేదంటే వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ని మెటీరియలిస్టిక్గా దాన్ని విజయం వైపు తీసుకెళ్లడానికి అవసరమైన విధంగా జనసేన పార్టీ కానీ నాయకులు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి కానీ కృషి చేయట్లేదు అని అంటే మీరేమంటారు లేదంటే దా దాన్ని దిశగానే అడుగులు అంటే నేను అదే ఇందాక అనింది డబ్బు ప్రభావం ఇంకా లేదు లోకల్ ప్రభావం లేదన్నా ఉండి కొంత ఇదవుతుంది ఇప్పుడు నేను నేను అన్నాను కదా జనసేన పార్టీని ఏ విధంగా దెబ్బతీయాలి అనే ఆలోచన దూరంలో ఇరు పార్టీలు ఉండే ఈరోజు కాబట్టి టైం పట్టిది కొంత ఆ టైంలో భాగంగా మేము ముందుకు వెళ్తాము అయితే పార్టీలోకి వస్తున్నారు వెళ్తున్నారు ప్రముఖులందరూ కూడా వీళ్ళు మీరు మాట్లాడే ఉంటారు చాలామందితో వచ్చేటప్పుడు వారి ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది ఏం ఆశించి అసలు జనసేన పార్టీలోకి వస్తున్నారు పవర్ ఆశించే వచ్చారండి అంటే పవన్ కళ్యాణ్ గారి చరిష్మ ఉపయోగించుకొని మనం రాజకీయాలు చేద్దామని వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తున్నారు నన్ను నన్ను చూసి కాదు మీరు అదగాల్సింది మీ పనితనం వాళ్ళు అదగాలి మీరు మీరే జనాల్లోకి వెళ్ళండి అన్నమాట వీళ్ళు ఎవరు వెళ్ళిన వాళ్ళు కాదు ఇప్పుడు మా పార్టీలో వచ్చారండి మా పార్టీలో స్థానం ఏంటంటే వాళ్ళది అధ్యక్షులు వారి పక్కన కూర్చున్నారు ఇప్పుడు మీరు ఇందాక ఒక ఎమ్మెల్యే రాపాక్ గారు అనే రాపాక్ గారి పరిస్థితి ఏంది పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చునే స్థాయి ఆయన గతంలో కూర్చున్నారు కదా ఈరోజు స్థాయి ఏంటండి జగన్ రెడ్డి గారు సెక్యూరిటీ తోసేసే స్థాయి అంటే ఎక్కడికి వెళ్ళారు స్థాయి ఎక్కడికి దిగిపోయింది వెళ్ళిపోయిన వాళ్ళు అందరి పరిస్థితి ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళు మిగతా పార్టీలో పరిస్థితి ఏం చెప్పండి ఆ స్థాయిలో ఉండారా లేరు కదా మేము అదే చెబుతున్నాం పవర్ లేదు కాబట్టి వెళ్తున్నారు మా పవన్ కళ్యాణ్ గారితో కూర్చునే స్థాయి నుంచి పక్క పార్టీలకు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకునే స్థాయికి ఆ నాయకులు వచ్చారు యువకుల సంగతి అటు పెడితే గ్రామస్థాయిలో అంటే రేపు పొద్దున్న ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి లోకల్ ఎలక్షన్స్ గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి ఏమైనా కార్యాచరణ రూపం దాల్చుకుంటుందా ఏమైనా స్టార్ట్ కార్యరూపం దాల్చు ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు నియోజకవర్గాలు ఇన్ఛార్జిని చేశారు వాళ్ళని ఈ కమిటీలు కూడా గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ స్థాయి అంటే సిటీ కార్పొ కార్పొరేషన్ ఉంటే సిటీ మున్సిపాలిటీ ఉంటే టౌను ఇలాంటి కమిటీలు కూడా అన్నీ వేయమన్నారు చాలా వరకు పూర్తయినాయి మిగతాయి కూడా ప్రక్రియ జరుగుతుంది అయితే మీది ప్రధానంగా ఎజెండా ఏం కాబోతుందండి నెక్స్ట్ రాబోయే కాలంలో మీరు విమర్శలు కావచ్చు లేదంటే కార్యాచరణ కావచ్చు మేజర్గా మీరు ఏ పాయింట్స్ని పెట్టుకొని ప్రజల ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు ప్రజా వ్యతిరేక విధానాలు ప్ర ప్రజలు ఏ సమస్యలు అయితే బా ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్యలు మేము వెళ్తాం ప్రజలకు కావాల్సిందే ముఖ్యంగా విద్య వాళ్ళకి ఉండటానికి ఇల్లు తినడానికి తిండి చదువు వీటి మీద మేము వెళ్తాము అయితే ఏ పార్టీని చూసినా అందులో నేర చరిత్ర ఉన్న నాయకులు చాలామంది ఉంటున్నారు జనసేన పార్టీకి కొంతవరకు ఆ విషయంలో కొంత క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వచ్చు అయితే ఇలాంటి మంచి మంచి విషయాలు కావచ్చు లేదనంటే ప్రజల మధ్య వస్తున్న సమస్యల్ని గురించి ప్రశ్నించడంలో కావచ్చు కొంతవరకు ముందడుగులో ఉంటున్న జనసేన పార్టీ ఏదో రకంగా ఎక్కడో దగ్గర వెనకడుగు పడుతుంది ఏదో రకంగా వాళ్ళు చేస్తున్న విధానాలు ప్రజల్లోకి వెళ్ళట్లేదు అని అంటే మీరేమంటారు నేను అదేనండి చెప్తుంది ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలంటే కొంత మీడియా సహకారం కూడా చేయాలి మీడియా ఈరోజు ఎట్టుందంటే కొన్ని ఛానల్స్ ఉండే ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలం ఒక నాలుగు ఛానల్స్ ఉండే అవి ప్రతిపక్షానికి అనుకూలం వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్పితే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ రోజుకి చాలా వరకు మీడియా అనేది సహకరించట్లేదు ఎందుకంటే అంటే ఇది మీడియా మీ నింద కాదు నేను మీకు చెబుతున్నాను ప్రజల కోసం ఏదైతే ఉపయోగాలు ఉన్నాయో వాటి గురించి కూడా మీడియా పట్టించుకోవాలి ఎందుకంటే ఈరోజు చూడండి మీరు మీడియా గొంతును కూడా నొక్కేసే చట్టాలు ఈరోజు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు కానీ అలాంటి వాటికి రాకూడదు అంటే మీరు ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఉండే అవి జనాలకు చెప్పాలి మీరు చెప్ప చెబితే జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ముందుకు వెళ్ళిపోయింది అంటే ట్విట్టర్లో స్పందించినంత ఫాస్ట్గా ప్రాక్టికల్గా స్పందించట్లేదు ఎందుకు స్పందించట్లేదు ఎంతో కొంత టైం గ్యాప్ అయితే తీసుకుంటున్నారు ఎందుకు ఏ ఏ విషయం స్పందించలేదు చెప్పండి ఇసుక విధానం ఎవరు స్పందించారు పవన్ కళ్యాణ్ గారే కదా చంద్రబాబు గారు స్పందించారు రాజధాని ప్రాంతం కాబట్టి ఇద్దరే ఇద్దరు ఇద్దరికి వాటాలు ఉన్నాయి ఈ రోజుకి మీకు ప్రభుత్వాలు మారుండొచ్చు కానీ లోకల్కి వెళ్ళే లోపల ఇరు పార్టీలకు వాటాలు ఉంటాయి దానికి వ్యతిరేకం జనసేన మేము అదే అంటున్నాం జనసేన అనేది హండ్రెడ్ పర్సెంట్ అవినీతికి వ్యతిరేకం ప్రజలకి ఉపయోగ పనులు పడే పనులు మాత్రమే ఎప్పుడు ఎక్కడ ఇటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వెనుకడుగు వేయలేదు